మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కాలజ్ఞానం ప్రకారం 2024లో జరిగే విద్వాంసాలు ఇవే. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్నీ చాలా వరకు జరిగాయి. 2024లో కూడా కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతాయా? అసలు 2024లో ఏం జరుగుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి ఆ విషయాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు. ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి. అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. దొంగస్వాములు పుట్టుకు రావటము, ఆరేళ్ల పాప గర్భవతి అవ్వటము, ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం, ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం వ్రాసారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మం గారు. రవ్వల కొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఆ కొండ గుహలో కూర్చుని బ్రహ్మం గారు కాలజ్ఞానం వ్రాసారు గనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం వ్రాసారు. పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. తులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు రాశారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటి అంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులెవ్వరూ కూడా వెళ్ళలేదు. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి అని బ్రహ్మం గారు చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు బ్రహ్మం గారు. ఇప్పటికే వారికి తెలియదు కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా కూడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మం గారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు. రావణ కాష్టమున అల్లకొల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకొల్లాల పెట్టెను అని వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు. రావణుని దేశము అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. నీళ్లతో దీపాను వెలిగిస్తారు అని బ్రహ్మం గారు చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల క్రిందటే బ్రహ్మం గారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మం గారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురి అవుతూ ఉన్నారు. ఆవి వరసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తూ ఉన్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇది ఇలా ఉంటే 2024లో లేదా తర్వాతి రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉంది అంటే, 2024లో లేదా ఆ తర్వాతి రోజుల్లో కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అంటుకుంటుంది అని కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5,000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి. 2024లో లేదా ఆ తర్వాతి రోజుల్లో చిన్న కేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనబడవు, గుడ్డివారు అవుతారని ఉంది. అలాగే 2024లో లేదా ఆ తర్వాతి రోజుల్లో పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరచి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. కలియుగాన 5,000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. 2024లో లేదా ఆ తర్వాతి రోజుల్లో వేప చెట్టు నుండి అమృతం కారుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి జడ నష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు. దేవీ శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం అల్లంపూర్ జోగులాంబ, ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. అయితే 2024-2032లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు. కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. అందులోని యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు. అయితే నందీశ్వరుడి చుట్టూ తిరిగేందుకు 100 సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట. కానీ నందీశ్వరుడికి పెరగటం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది. 20 సంవత్సరాలకు ఒక్కసారి విగ్రహం 1 అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. 2024లో లేదా ఆ తర్వాతి రోజుల్లో భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట. భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాకుండా 2023-2034లోపు ప్రపంచ వినాశనం తప్పదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. యుద్ధాలు భూకంపాలు వచ్చి ప్రపంచం వినాశనం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కొత్త కొత్త వైరస్లు వచ్చి క్షణాల్లో మరణిస్తారు. అదేవిధంగా 2024లో లేదా ఆ తర్వాతి రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తాడని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు. పంచాంగాలు పూర్తిగా గాడి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు. జనుల కడుపులో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలయ్యి జనులు మరణిస్తారు. అలాగే పశువులు క్రూర మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కృష్ణానది గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు. సూర్యమండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబగళ్ళు గద్దలు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటియందు చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టొకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒక్కటవుతాయి, నిప్పుల వాన కురుస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. ఇవన్నీ 2024లో లేదా ఆ తర్వాతి రోజుల్లో జరగబోయేవే. ఇలా భవిష్యత్తు గురించి ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి. ఇక ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.